ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహర్దశ, కంటక శని, ఈ రకములైనటువంటి శని దశలతో అందరికీ కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు సహజంగా ఉంటూ ఉంటాయి. శని జన్మలగ్నంలో సంచరించేటప్పుడు, జయస్థానంలో సంచరించేటప్పుడు మరియు ద్వితీయ స్థానంలో సంచరించేటప్పుడు, చతుర్థంలో అలాగే అష్టమంలో సంచరించే కాలం జాతకుడికి పరీక్షాకాలంగా ఉంటుంది. అందుచేత యావత్ భారతదేశంలో అనేకమైనటువంటి శనీశ్వర క్షేత్రాలు దర్శనీయమైనటువంటివి. విశేషంగా కొన్ని క్షేత్రాలకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. అది ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతి నగరంలో శ్రీ కనకదుర్గమ్మ వారు కొలువైనటువంటి విజయవాడ ఇంద్రకీలాద్రి సమీపంలో కృష్ణానదికి ఉత్తరంగా నదీతీరంలో వెలసి వేంచేసి ఉన్నటువంటి శ్రీ ప్రత్యేక శనేశ్వర స్వామివారికి విశేషమైనటువంటి దీక్షావ్రతం కలదు. ఈ దీక్షావ్రతం భక్తులందరూ ఆచరించవచ్చు. దీక్షాకాలం 19 రోజులు. సాధారణంగా శని ప్రభావం ఉన్నటువంటి వాళ్ళందరూ శనీశ్వరుడికి ప్రీతికరంగా తైలాభిషేకం జరిపించడం, తిలదానం ఆచరించడం, అటువంటి పరిహార క్రియలు చేయటం పరిపాటి. అయితే శని అనుగ్రహం కోరి శ్రావణ మాసంలో ఎవరైతే దీక్షాపూర్వకంగా శనీశ్వరుణ్ణి అర్చిస్తారో వారికి అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శని దోషాలు తొలగి సర్వత్ర అనుకూలత కలుగుతుంది. అందరికీ ఉద్యోగంలో సమస్యలు, వ్యాపారంలో ఇబ్బందులు, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు చేదాకా వచ్చి జారిపోవటం, అవివాహితులకి వివాహ సందర్భాలు ఇబ్బంది పడటం, కుదిరినటువంటి సంబంధం మ్యాచ్ క్యాన్సిల్ అవ్వటం, భార్యాభర్తల మధ్య పరస్పర వ్యతిరేకత, కుటుంబంలో కలహాలు, అశాంతి, విదేశీయానంలో ఇబ్బందులు, విద్యలో అనేకమైనటువంటి ఇబ్బందులు, రుణగ్రస్తులకి రుణ బాధలు మరియు గృహంలో అనేకమైనటువంటి దోషాలు, వీటన్నింటికీ ఏదో ఒక స్థానంలో శని యొక్క ప్రమేయం ప్రభావం తప్పకుండా ఉంటాయి. అలా శనీశ్వరుడితో, అంటే ఆయన దశతో మనం శనీశ్వరుడి దశ జరుగుచున్నప్పుడు శని అనుగ్రహం కోరి చేసేటువంటి పరిహార క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శనిప్రీతిగా ఆచరించబడేటువంటివే. అలా ఆచరించేటువంటి క్రియల్లో శనీశ్వర దీక్ష ఉత్తమమైంది. దీక్షాకాలం 19 రోజులు. దీక్ష విజయవాడ కృష్ణానదీ తీరంలో ఉన్నటువంటి శనేశ్వర స్వామివారి ఆలయంలో, శనీశ్వర క్షేత్రంలో స్వీకరించి, మరియు దీక్షా విరమణ కూడా ఇదే క్షేత్రంలో జరపాలి. అలా ఈ 19 రోజులు కూడా దీక్షాబద్ధంగా మాల ధరించి, అంటే స్వామివారికి ప్రీతికరమైనటువంటి నీలిమాల, శనీశ్వరుడికి ప్రీతికరమైనటువంటి రత్నం నీలం, ఈ నీలాన్ని మాలగా ధరించి శనీశ్వరుణ్ణి దీక్షగా ఉదయం సాయంత్రం అర్చించినట్లయితే, వేకువజామునే నదీ స్నానానికి వెళ్ళి నదీ స్నానం ఆచరించి
పీఠంలో ఉన్నటువంటి శనిదేవుణ్ణి, శివుణ్ణి, వినాయకుణ్ణి అర్చించి స్వామివారికి నైవేద్యం హారతులు ఇచ్చినట్లయితే ఆ విధంగా 19 రోజులు ఉదయం సాయంత్రం ఆచరిస్తే వారికి శని వలన కలిగేటువంటి సమస్త దోషాలు కూడా తొలగిపోతాయి. ఇంతటి ప్రశస్తమైనటువంటి ఈ శనీశ్వర దీక్ష ఆచరించి శని అనుగ్రహం పొందాలని మేము భక్తులందరికీ తెలియచేస్తున్నాం. ఈ దీక్ష బ్రహ్మచర్యంగా ఆచరించి నేల మీద శయనించాలి, ఒక పూట భోజనం, రాత్రికి అల్పాహారం సేవించాలి. దీక్షాకాలంలో పాదరక్షలు ధరించరాదు. ఏకభుక్తం నేల మీద శయనం చేయాలి, చన్నీటి స్నానం ఆచరించాలి, అందరితో భక్తితో స్వామి అని సంబోధించాలి. దీక్షాకాలంలో ఏదైనా క్షేత్రాన్ని దర్శించడం చేత దీక్షాఫలం ద్విగుణీకృతమవుతుంది. దీక్షాకాలంలో మౌనంగా ఉండి ఓం శ్రం శనైశ్చరాయ నమః అనేటువంటి మంత్రాన్ని దీక్షగా పఠించడం చేత దీక్ష పరిపూర్ణమవుతుంది. ఈ దీక్షలో స్వామివారికి కళ్యాణోత్సవం, రథోత్సవం ఉంటాయి. ఈ దీక్షలో పూర్ణాహుతి, అనంతరం అభవృత స్నానం ఆచరిస్తారు. అలా ఈ విధంగా ఈ దీక్షని 19 దీక్షగా, అంటే 19 రోజులు దీక్షగా ఆచరించి 20వ రోజు స్వామివారికి ఇరుముడి సమర్పణ చెయ్యాలి. ఈ దీక్ష అందరూ ఆచరించవచ్చు, స్త్రీలు ఆచరించవచ్చు, పురుషులు ఆచరించవచ్చు, వయోభేదమేమీ లేదు. దీక్షాకాలంలో బ్రహ్మచర్యంగా ఉండటమే దీనికి ప్రాధాన్యత. మణిమయములంచక, కులాచారములంచక దీక్షని ఆచరించి శనీశ్వర అనుగ్రహం పొందవలసిందిగా మేము ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియచేస్తున్నాం. దీక్ష స్వీకరించదలిచినటువంటి భక్తుల సందేహాల నివృత్తి కొరకు ఈ క్రింది ఫోన్ నంబర్లందు సంప్రదించవచ్చు. ఈ దీక్షా వివరములన్నీ తెలియచేయబడతాయి. స్వస్తి.